లక్షలు విలువ పెట్టి కొన్న వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకున్నాం, రోజు క్లీన్ చేస్తున్నాం. ఏదైనా రిపేర్ వస్తే కొంచెం కూడా ఆలోచించకుండా ఏదో డబ్బులు ఖర్చు పెట్టి మరీ వాటిని బాగు చేస్తున్నాం. గెస్టులు వచ్చినా బంధువులు వచ్చినా వాటిని చూసి గొప్పగా ఫీల్ అవుతుంటాం. కానీ మనకి జన్మనిచ్చి అనారోగ్యం వచ్చినప్పుడు దగ్గరుండి చూపించి వారి రక్తాన్ని చెవటగా మార్చి కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులని ఎందుకు వదిలేస్తున్నాం? భార్య వద్దన్నారనో, పిల్లలు వద్దన్నారనో, లవర్ వద్దన్నారనో, లేదా మీకు ఇష్టపడేవారు వద్దన్నారనో దూరంగా ఉంచడం అది కరెక్ట్ కాదు. అదేమంటే డబ్బులు పంపిస్తున్నాం కానీ మనం పంపించే డబ్బులు వారికి బలం కాదు, మనం వారితో ఉండడమే వారికి బలం. మనం వాడే వస్తువులు కూడా అవి పూర్తిగా డెడ్ అయ్యేంతవరకు మనతో ఉంటాయి, మన తల్లిదండ్రులు మాత్రం ఎందుకని మనతో ఉండట్లే? వారిని ఎందుకు దూరంగా పెడుతున్నాం, లేదా వారి నుండి ఎందుకు మనం దూరంగా వచ్చేస్తున్నాం? వస్తువులు కన్నా తల్లిదండ్రులు తక్కువ స్థాయి వాళ్ళ, ఒకసారి ఆలోచించండి.